పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ప్యాకేజీ కోసం తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడికి ఊడికం చేయటం కోసం చంద్రబాబు నాయుడికి ఇబ్బంది వచ్చినప్పుడు బయటకు వచ్చి మాట్లాడటం కోసం చంద్రబాబు నాయుడిని రక్షించడం కోసం జనసేన పార్టీ పెట్టాడని చెప్పి జనసేన ఉద్దేశం లక్ష్యం గమ్యం అన్నీ కూడా కాపులు కాదు కులాలు కాదు మతాలు కాదు ఆయన చెప్పినటువంటి సామాజిక సమీకరణలు కాదు ఒకే ఒక లక్ష్యం జనసేన లక్ష్యం చంద్రబాబును అధికారంలోకి తీసుకురావటం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ అనే పేరు లేనటువంటి రాష్ట్రాన్ని తీసుకురావటమే పవన్ కళ్యాణ్ లక్ష్యం అంట 100 జన్మలు ఎత్తాలి పవన్ కళ్యాణ్ 100 పవన్ కళ్యాణ్ వచ్చినా కూడా సాధ్యం కాదు 100 పవన్ కళ్యాణ్ వచ్చినా సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం 170 స్థానాలు గెలవటం జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం దేవుడి దయ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలకి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలి ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఒకటే పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు జగన్ ఏం చెప్పాడు కొడాలి నాని ఏం చెప్పాడు ఎవడేం చెప్పాడు అన్నది కాదు మీ కుటుంబాలకి మీ పిల్లల చదువులకో మీకు ఆరోగ్య సమస్యలో మీకు ఇంటి సమస్యలో మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని తన కష్టంగా తీసుకునే మీకోసం మీ పిల్లల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడా అధికారం కోసం అడ్డమైన వాళ్ళ బూటులు నాకే వ్యక్తి ఎవడు అధికారం కోసం దిగజారిపోయి ఎక్కడికైనా వెళ్ళి సిగ్గు లేకుండా తలకాయ ఉంచుకొని నిలబడేటువంటి వ్యక్తి ఎవడు అధికారం ఉన్నా లేకపోయినా తల ఎత్తుకుని నిలబడగలిగినటువంటి వ్యక్తి ఎవడు దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి ఎవడు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మినటువంటి వ్యక్తి ఎవడు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రం గురించి పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఎవడో మీరు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసమైంది ఇటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏబిఎన్ రాధాకృష్ణ బీఆర్ నాయుడు లేకపోతే రామోజీరావు రాధాకృష్ణ చెప్పాడని కాదు రకరకాలుగా చెబుతారు మేము చెబుతాం వాళ్ళు చెబుతారు ఇవన్నీ కాదు మీ కుటుంబాలకి మీ పిల్లలకి మీ భవిష్యత్తుకి ఎవరైతే బాట వేస్తారో మీ గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళని అధికారంలోకి తీసుకురమ్మని చెప్పి ఇటువంటి పవన్ కళ్యాణ్లు చంద్రబాబులు 100 మంది వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చిటికెన్ వేల మీద బొచ్చు కూడా పేకలేరని చెప్పి మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.